అందరికీ నమస్కారం. తెలుగువారి మనస్సాక్షి, సాక్షి ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. కాలం పరిగెడుతూ అగాధమౌ ఈ కాలంలో ఉగాది ఓ అందమైన మజిలి అని ఒక పెద్ద మనిషి అన్నారు. అలాగే ఈ అందమైన మజిలీలో ఉగాది ఎలా అయితే మళ్ళీ వచ్చిందో, గీతాంజలి కూడా మళ్ళీ వచ్చింది. ఈ చిత్రం అతి త్వరలో రిలీజ్ కాబోతోంది. కాబట్టి ఈ ప్రత్యేక అతిథులందరినీ కూడా, ఈ చిత్రానికి సంబంధించిన క్రూ అండ్ కాస్ట్ని ఇవాళ ఉగాది పండగ జరుపుకోవడానికి సాక్షి స్టూడియోస్కి ఇన్వైట్ చేశాం. వారిని పరిచయం చేసుకుందాం. వారి జీవితంలోని చేదు, తీపి, ఉప్పు, కారం, వగరు అన్నీ ఏం జరిగాయి, ఏం జరగబోతున్నాయి తెలుసుకుందాం. అందరికీ స్వాగతం. మొట్టమొదట పరిచయం చేసుకోబోతున్నాం శ్రీనివాసరెడ్డి గారు. అందరికీ సుపరిచిత నటులు, నమస్కారం అండి. అంజలి అందరికీ సుపరిచిత బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ అండ్ గ్లామరస్ యాక్టర్ అంజలి, స్వాగతం. థ్యాంక్ యూ, మీరు చాలా ప్రిటీగా ఉన్నారు. థ్యాంక్ యూ, లైక్ వైజ్ మీరు కూడా. మన ఇద్దరం ఒక పావు గంట దీని గురించి మాట్లాడుకుందాం తర్వాత. వెంకట్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, వెయిట్ చేయించి సబర్ కా ఫల్ మీఠా హోతా హై ఉగాది పచ్చడి హోతా హై అని ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివ గారు వెల్కమ్, సాక్షి స్టూడియోస్కి స్వాగతం. మీకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మాకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కోపం వస్తుంటుందా క్రోధినామ సంవత్సరం? ఓ థ్యాంక్ యూ వెంకట్ గారు, మీకు కూడా మీరు అందంగా చెప్తారని ఆశిస్తున్నాం. మీరు రచయిత కాబట్టి చాలా ప్రెజర్ పెట్టేశారు ఇప్పుడు నా మీద. అంతేనా? అసలే ప్రెజర్. ఎల్లుండి సినిమా రిలీజ్ ఉంది, అవును, 11th. సో దానితోటి ఇప్పుడు దీన్ని అందంగా ఎలా చెప్పాలి అన్నది కొత్త ప్రెజర్ పెట్టారు. అయితే అయ్యే కార్యక్రమం అయ్యే టైంకి మీరు క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి కోపతాపాలకి పోకుండా అందరు సుఖంగా సంతోషంగా ఉండాలని అందరికి నేను శుభాకాంక్షలు చెప్తాను అని చెప్పి ఇట్లా ఫోన్. అండ్ శివగారు, క్రోధినామ సంవత్సరంలో అణగదొక్కున్న కోపానంతా బయటికి పారద్రోలేసి చక్కగా మనం ప్రశాంతంగా ఉండాలని నా పాలసీ, ఏమంటారు? అబ్సల్యూట్లీ అండి, తప్పకుండా, కరెక్ట్. సో మీకు అందరికి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. నేను బాగా నమ్మేది చెప్పను మీకు, తన కోపమే తన శత్రువు. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం కనిపెట్టి సామెత. నేను ప్రత్యక్షంగా నాకు పరిచయమైన మనుషులు కానీ నా లైఫ్లో కానీ, ఇట్ ఈస్ వెరీ ఈజీ. మన కోపంతో శత్రువుల్ని సెకండ్లో చేసుకోవచ్చు. కాబట్టి అది ఇది చాలా గొప్ప పాఠం. ఇది తన కోపమే తన శత్రువా శత్రువు చెప్పలేదు నాదు. అంటే నా జిత్తుల గురించి చెప్పమంటారా? అంటే వీళ్ళ కోపం వాళ్ళకి శత్రువు అయిండొచ్చు కదా అని. మన కోపం మనకే శత్రువు, మన కోపం మనకే శత్రువు, కరెక్ట్. అది సో మంచి సూక్తి ముక్తావళితో మొదలు పెడుతున్నావు ఇవాళ. సరే, బట్ ఎనీవే గీతాంజలి మళ్ళీ వచ్చింది. మీరు ఫస్ట్ మిమ్మల్ని అడగాలి, ఐ యూ నర్వస్ అండి? మీకు సినిమా ఎలా వచ్చిందని మీకు అనిపిస్తుంది? సినిమా బ్రహ్మాండం వస్తుంది. నాడల్ నర్వస్. అవునా? అబ్సల్యూట్లీ బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. సో వెరీ కాన్ఫిడెంట్. నాకు ఒక అదృష్టం ఏంటంటే ఈ సినిమా గురించి గతంలో మాట్లాడంగానే అన్నీ మర్చిపోయాను, కాబట్టి మళ్ళీ అడుగుతాను. మరపు అదృష్టం అనమాట. సో శ్రీనివాసరెడ్డి గారు, మీరు అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాలో, డైరెక్టరా? డైరెక్టర్ అండి, చూడటానికి అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాం కానీ యాక్చువల్గా అయితే సినిమాలో డైరెక్టర్. కొంచెం బిహేవియర్ చూడటం వల్ల అసిస్టెంట్ డైరెక్టర్. సో మీరు డైరెక్ట్గా దయ్యంతో యాక్ట్ చేస్తారా? అంటే యాక్చువల్గా అండి, గీతాంజలి వన్లో నేను డైరెక్టర్గా మా సినిమా ఎండ్ అయ్యే టైంకి డైరెక్టర్ అవుతాను. ఈ సినిమాలో డైరెక్టర్ అయిన తర్వాత అవకాశాలు నేను డైరెక్టర్గా ఎలా ఉంటాను అన్నది, దాని తర్వాత ఒక అవకాశం రావటం, మేము అందరం వెళ్ళి సినిమా చేసుకోవటం, ఆ కథలో ఏం జరిగింది అనేది సినిమా రిలీజ్. రైట్. అండ్ అలాగే అంజలి అంటే దెయ్యం పాత్ర మీరేనా? అంతేగా, నేనేగా గీతాంజలి. గీతాంజలి అక్క కదా, అంజలి గీతాంజలి. ఓహో, సో రెండు. ఓ, అంజలి గారికి అక్క, గీతాంజలి గారు అంటే ఒక దయ్యానికి ఇంకో దయ్యం అక్క అని? కాదు, దయ్యానికి చెల్లి, చెల్లి మనిషి, చెల్లి మనిషి, చెల్లి మనిషి, చెల్లి మనిషి, అక్క దయ్యం. అయితే కరెక్ట్గా పాడాను అయితే నేను ఇందాక, మళ్ళీ పాడలేదు కానీ ఇప్పుడు పాడతా. అంజలి అంజలి గీతాంజలి, పర్ఫెక్ట్. అదే మా కదా, రెండు చెప్పేశారు, అదే మా కదా. సో అయితే మరి ఏం జరుగుతుంది కథ ఒక్కసారి రెండు ముక్కల్లో చెప్పాలంటే, అంజలి మీరైతే బడబడబడ చెప్పేస్తారు చక్కగా. ఫస్ట్ టైటిల్స్ లో స్టార్ట్ అవుతుంది, లాస్ట్ టైటిల్స్ లో ఎండ్ అవుతుంది. రెండు ముక్కలు మధ్యలో సినిమా, సినిమా అది. ఈ సినిమా షూటింగ్ లో శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదు, మంచోడు. అంటే మీ ఇద్దరు సైకిల్ చేసుకుని ఏదో చెప్పొద్దు చెప్పొద్దు? లేదు, నువ్వు అది చెప్తే నేను ఇది చెప్తా, నువ్వు ఇది చెప్తే నేను అది చెప్తా, ఎందుకు వచ్చింది పీస్ఫుల్ గా ఫినిష్ చేసుకుందాం వార్ వద్దని. ఈ సినిమా రెండు ముక్కల్లో చెప్పినట్టు ఏం చెప్పొద్దు అని టెన్షన్, అందుకే ఇది చెప్పనా అంతే అని కూర్చున్నాం అనమాట. అంతే.
శివగారు మీరు చాలా పక్కన చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే కూర్చున్న పెద్ద మనిషి పోజ్ ఇచ్చారు. మీరంటే భయం భక్తితో పాటు ఏసీ కూడా కొంచెం ఎక్కువ. ఓహో, అది అది లేదండి, వసంతంలో వచ్చిన చల్లదనం. చల్లదనం. సో శివగారు చెప్పండి, యాక్చువల్లీ ఎలా యాక్ట్ చేశారు అందరూ, ఎలా అసలు ఎలా కుదురుకుంది సినిమా చెప్పండి. సినిమా అన్న ఎలా యాక్ట్ చేశారు చెప్పడం అంటే కొంచెం కష్టతరమైన పని అది. ఎందుకంటే వీళ్ళందరూ ఎప్పటి నుంచో సీజన్ యాక్టర్స్. ఎప్పటి నుంచో అంటే మీరు చెప్పేది ఎలా ఉంది, మీ జమానా ముందు నుంచి అంజలి గారు 50th ఫిల్మ్ ఇది. సో ఇప్పుడు అంజలి గారికి వెళ్ళి యాక్టింగ్ ఎలా చేయాలని చెప్తే బాగుండదు. సో మనం ఓన్లీ బట్ హీస్ అ ఫైన్ యాక్టర్ కదా. అబ్సల్యూట్లీ టాప్ లెక్క పెడితే పర్ఫార్మెన్స్ వైజ్ నాకు తెలిసి షీఈస్ వన్ ఆఫ్ ద టాప్ 3 ఆర్ టాప్ 5 లో ఉంటారు. ఈ విషయం నీకు తెలుసా అండాళ్ళు? ఇప్పుడే చెప్తున్నారు, ఇన్ని రోజులు వర్క్ చేస్తా నాకు ఎప్పుడు చెప్పలేదు ఈ విషయం. సో అయితే ఛాన్స్ మనకి ఉండదు, వాళ్ళు చెప్తుంటారు మనం వినడమే. ఏంటి, స్పాంటేనిటీయా లేకపోతే వాట్ ఇస్, అంటే బాడీ లాంగ్వేజ్ ఆ, మానర్ ప్రెజెన్స్ ఆ, ఏంటి? అది నేచురల్ అంటే ఆ ఓన్ చేసుకొని తన అంతలా మనకి యాక్టింగ్ చేసినట్టు అనిపించదు. కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది ఒప్పుకుంటా. మనకి యాక్టింగ్ చేస్తున్నారు, తను డైలాగ్ చూస్తే డైలాగే చెప్తుంటారు తను, కానీ తనే మామూలుగా చెప్పేస్తున్నారేమో ఇంప్రాంప్ట్గా అనిపిస్తుంది. అందులో తను ఒకసారి మాట్లాడడం మొదలు పెడితే కష్టం ఆపడం కదా. వెంకట్ గారు ఈ కష్టం మీకు ఎప్పుడైనా మీరు పడ్డారా? అంటే ఆవిడ మాట్లాడడం మొదలు పెట్టి ఆపక ఇంపాసిబుల్, ఆపలేదు. ఒక్క నిమిషం నేను చెప్పేది మీరు ఇంకా వినలేదు. ఒక్క నిమిషం నేను ఇందాని చోటు చెప్తున్నాను, ఒక్క నిమిషం నేను అందరు అప్పుడు చెప్తుంది ఇది కాదు, అలా 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 కంటిన్యూ అయిపోతుంటుంది. అంటే ఐ జస్ట్ వాంట్ టు బి హర్డ్. కానీ గలగలగల మాట్లాడే అంజలి, ఈ సంవత్సరం ఎలా గడిచింది? గలగలగల గడిచింది. ఎవ్రీ డే షూట్, వెరీ వెరీ హ్యాపీ, వెరీ నైన్ ప్రాజెక్ట్స్, నైన్ ఎవ్రీ డే షూట్ ఈ సంవత్సరం. 9 ప్రాజెక్ట్స్ చేశారా మీరు? అందులో ఒకటి గీతాంజలి ప్రాజెక్ట్. అది ఉంటుంది కదా రాజపూజ్యం, అవమానం అవే ఉంటాయి కదా, మీకైతే రాజపూజ్యం ఎక్కువ ఉంది, పిచ్చ లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ. అది సో వెంకట్ గారు మీకు ఎలా గడిచింది సార్ ఈ సంవత్సరం? అంటే మీరు కొంచెం డీప్గా ఫిలాసాఫికల్గా ఉంటారు కాబట్టి చేదు వగరు లాంటివి ఏమైనా అయ్యాయా? ఈ అన్నీ ఉంటేనే కదండి లైఫ్ అంటే, అన్నీ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇయర్ అంటే ఎగ్జాక్ట్లీ 23 వెరీ గుడ్ నోట్ స్టార్ట్ అయింది వాల్తేరి వేరే సినిమాతోటి లాస్ట్ ఇయర్ సగం చెప్తుంది. సో దాని తర్వాతే ఇమ్మీడియట్గా ఇది స్టార్ట్ చేసాం, ఇంకా గీతాంజలి. సో ఇది క్వైట్ తర్వాత నా ఫస్ట్ డెబ్యూ వెబ్ సిరీస్ చేసే పులి మేక అని, అది అది ఒక బ్లాక్ బస్టర్ అయింది. సో వెరీ గుడ్. సో పరిగెత్తి పాలు తాగేవాడిని ఒకప్పుడు, ఇప్పుడు నిలబడి నీళ్లు తాగుతారు, ఇప్పుడు కూర్చుని కాఫీ కూడా తాగుతారు. ఇవ్వండి మరి, అంటే ఇస్తాను. లేదు, ఉగారి పచ్చడి తర్వాత అంజలిని టెస్ట్ పెట్టాం మేము, అంజలి చేస్తారా లేదా చూద్దాం. రెసిపీ చెప్పేస్తాను. అది ముందుగా మనం మామిడి పండును తీసాను, తీయాలి. ఆ తర్వాత బెల్లాన్ని తీసాను, బెల్లాన్ని చెప్తారు, నువ్వు చేస్తా ఉంటా. ఈ కుకింగ్ రీల్స్ బాగా మీరు చూస్తున్నట్లు. ఇంట్లో ఇవాళ మేడంకి ఏం వంట చేసి పెట్టారు సార్ మీరు? యాక్చువల్ అదృష్టం ఏంటంటే ఏం చేసినా తినేస్తారు, ఇదే కావాలని ఎప్పుడు అడగరు అనమాట, ఏది ఇచ్చినా చేస్తారు, తినేస్తారు. మీకు సార్ వెంకట్ గారు ఈ సంవత్సరం ఏమి మిమ్మల్ని మనసుని హత్తుకున్న సంఘటనలు కానీ లేదు కొంచెం చివుకున్న సంఘటనలు కానీ జరగలేదు? ఎందుకంటే వాటిని యాక్సెప్ట్ చేయడమే చాలా కష్టం కదా సార్ లైఫ్లో. ఉంటుంది. ఇప్పుడు మేము ఒక సినిమా అనేటప్పటికీ సాధారణ కాల కొన్ని వందల మంది టెక్నీషియన్స్, లైట్ మ్యాన్ దగ్గర నుంచి కెమెరా వెనకాల, అసలు యాక్టర్స్ కెమెరా ముందు వాళ్ళ స్ట్రగుల్ ఇంత ఉంటాయి కదా, దాన్ని ఒక చిన్న మాటతోటి దాన్ని చాలా చీప్గా తీసేస్తారు. మనది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఫాస్టెస్ట్ 1 మిలియన్ అయిపోయింది. ఆ సంతోషంలో ఉండగా ఒక పెద్ద మనిషి పేరు వద్దురండి ఒక చిన్న ఇది పెడతాడు మెసేజ్, నాకు నవ్వు రాలేదు భయం రాలేదు ఎందుకంటారు అని, జనాలకు వస్తే చాలండి అని చెప్పాను. మనుషులకు వస్తే చాలు కదా. ఇప్పుడు మేము వేసుకోవాలి హెడ్డింగ్ చిరుకు మంది అన్నారు కాబట్టి చెప్తున్నా, ఇప్పుడే జరిగింది అది కాబట్టి. అంటే మన పొద్దున్న లేస్తే మేము అది మీకు ఉంటుంది ఎక్స్పీరియన్స్, అందరికి ఉంటుంది. మనల్ని ఏదో ఒకటి విషయంలో మనకి తీసుకొస్తుంది, కోపం వస్తుంది, మనకి హ్యాపీనెస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి. ఎవ్రీ డే ఉగాదే మనకి, ప్రతిరోజు ఉగాదే. సో ఈరోజు అంతా ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పడానికి లేదు. అంత హ్యాపీగా ఉన్న రోజులు
హెయిర్ డ్రెస్సర్ చేర కొడతాడు పాపనే ఇంకా చూడాలి ఇక రోసారోసారోసారోస మళ్ళీ ఓం ఓం శాంతి శాంతి. కాదు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అబ్బాయిలు కాబట్టి నేను మీతో మీరు నా కనెక్ట్ అవ్వగలరు కాబట్టి నేను అడుగుతున్నాను. తప్పకుండా ఒక మంచి డే ఇది చాలా స్పెషల్ షూట్ అనుకున్నప్పుడు మీరు హెయిర్ డ్రెస్సింగ్ సెట్ చేసి సెట్ చేయకపోతే మీకు ఎలా ఉంటుంది? ఎంత ఇంటెలిజెంట్ చూసారా ఈ అమ్మాయినే అంది. ఎవరికైనా అర్థమైందా? గమనించారు కదా శివ గారు, ఎక్స్పెరిమెంట్ చేయడంలో చాలా బాగా దూసుకెళ్ళిపోతున్నావు. నాకు ఇంట్రెస్ట్ సీ బేసిక్గా నాకు యాక్టర్గా ఉండడం అనేది నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. అంటే యాక్టర్ ఇన్ ద సెన్స్ అండ్ వాళ్ళు చాలా రకాలు వాళ్ళు ట్రై చేయగలరు. అవును. సో నా కోరిక ఎప్పుడూ యాక్టర్గా ఉండాలి, యాక్టర్గానే ఉంటూ ఉండాలనేది నా కోరిక. రైట్. సో అప్పుడు మనం యాక్టర్గానే ఉండాలి కానీ గ్లామర్గానే కనిపించాలంటే కుదరదు. యాక్టర్ అంటే అన్ని రకాలు కొంచెం డైరింగ్ అండ్ డాషింగ్ గా లోపలికి వెళ్తూ ఉండాలి. అన్లెస్ అది మీకు సూట్ అవ్వదు అంటే మీరు టచ్ చేయకూడదు. మలయాళం సినిమా ఎన్నడూ వచ్చింది న్యాయట్టు మన ఇరట్ట అందులో షీ ప్లేస్ అమేజింగ్ క్యారెక్టర్. నేను షాక్ అంజల ఇదేంటి అంటే టోటల్ అసలు డీగ్లామరైజ్డ్ రోలు ఒక చాలా బాగుంటుంది. ఏం డీగ్లామరైజ్ సార్? ఏమన్నా అర్చన అడ్డు పెట్టుకుని సూర్యకాంత్ని ఆపచ్చా? ఆపేశారు అరిచేతిని అడ్డు పెట్టిన సూర్యుడిని నన్ను ఆపలేరమ్మా అని చెప్తూ ఉంటాను. అవును, సినిమాలో యువర్ అంజలి గీతాంజలి, అదర్వైజ్ అంజలి గీతాంజలి అంతే. కాబట్టి ఎప్పుడు వస్తుంది గీతాంజలి తెలుసా మీకు? అది అంజలిని అంజలి ప్రమాదంలో ఉన్నప్పుడు లేకపోతే ఆపదలో ఉన్నప్పుడు అవసరం వచ్చినప్పుడు గీతాంజలి వస్తూ ఉంటుంది. కాబట్టి అలాగా మీరు వచ్చారు ఇప్పుడు ఈ రోజు మీరు గీతాంజలి ఇవిడ అంజలి మీరు ఈ బంధం దృఢమైనది. మనం గీతాంజలి మళ్ళీ వచ్చింది రేపు 11వ తారీఖు అని చెప్పదు. దాని గురించి మాట్లాడకూడదు, చెప్పదు దేయం కదా, తప్పకుండా చూడండి. దీంట్లో అది ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు, పడి పడి అవుతారు, అది కూడా చెప్పదు. ఓన్లీ పచ్చడే చేసుకుందాం. ఈయన డైరెక్టర్ అని కూడా చెప్పొద్దు అండి. చెప్దాం డైరెక్టర్ అని చెప్దాం. ఇప్పుడు శివ గారు మీ గురించి సార్, బికాస్ మీ అందరం చిన్నపిల్లలాగా ఆల్రెడీ పోట్లాడేసుకున్నాం కాబట్టి మీరు చాలా హుందాగా ఒక పెద్ద మనిషిగా సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా అలా కూర్చుంటున్నారు కాబట్టి నాకు అంజలి గారు ఉన్నారు. ఎలా అంటే ఈ సినిమా షూటింగ్ లో నిజంగానే మీకు ఏమైనా దయ్యాలు ఎదురుపడ్డాయా? నా సీన్ పెట్టినప్పుడు నేను వచ్చిపోతూ ఉన్నాను అంతేనా? అలా కాకుండా వేరే ఇతర దయ్యాలు కూడా చెప్పండి. అంటే ఆ బిల్డింగ్ లో మేము ఎక్కడైతే షూట్ చేసామో అక్కడ వెళ్ళగానే ఫస్ట్ 1 వీక్ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా సిక్ అవ్వడం, అందరికీ జ్వరాలు, నేను బాగా సిక్ అయ్యా, కాళ్ళు లాగుతున్నాయి. ఏంటిది అంటే సీన్ వచ్చి అన్న ఒకసారి ఎందుకైనా మంచిది ఒక పూజ చేయిద్దాం అన్న ఇక్కడ అని రాజేష్ని తీసుకొచ్చి పొల్లి మీద అని అలా అలా పాకిపోయి మొత్తం సెట్ అంతా పాకిపోయింది. దెయ్యాలు పైన సమాధులు ఉన్నాయి, థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ చెప్తే పారిపోతారు. సమాధులు ఏంటండి? ఆ విషయం ఇంత తర్వాత చెప్పారు, లాస్ట్ చెప్తే పారిపోతారని చెప్పలేదు. కాదు ఎక్కడైనా కింద ఉంటాయి సమాధులు. ఇది అది ఇంగ్లీష్ సినిమాలో వస్తే తెలుసు కదా సార్, తప్పక చూడండి ఆకాశంలో భూకంపం. అదే నాకు అర్థం కాల కాన్సెప్ట్. ఫస్ట్ ఫ్లోర్ లో సమాధులు ఎలా ఉంటాయి? 100 ఇయర్స్ బ్యాక్ ఆ బిల్డింగ్ అబండెంట్, అది మేము తీసుకొని చేసాము ఉదయాల కొంప. తర్వాత తెలిసింది పైన మాకు సమాధులు ఉన్నాయని. అది నాకు స్లోగా వచ్చి చెప్పాడు ఆ ఓనరు పెద్ద మనిషి, నువ్వు ఎవరికి చెప్ప సైలెంట్గా ఉండాను, అది తెలిస్తే పారిపోతారని. వీళ్ళు ఆ పైకి మాత్రం వెళ్తాను, పైకి వెళ్తానే వాడు లేదండి అక్కడ మేము వెళ్ళాలి, అక్కడ బాగుంటుంది, థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం, థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం. అక్కడ ఒకడు కాపలా నుంచి ఉన్నవాడు, ఇదేంటి అంటే పెద్దకు చెప్పాడు ఏమనుకోస్తారు పైన సమాధులు వెనకాల బి ఆర్ఆర్ నేను చెప్తా డూమ్ 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 లేదు మాకు మాకు ఒక ఆర్ఆర్ ఉంది. ఏంటది? గీతాంజలి ఎలా ఉంటుంది టీజర్ నేను నవ్వుతాను కూడా అదే అంటే సరిగా మళ్ళీ గీతాంజలి అనమాట. అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి ఇంటికి. సరిగా పదస సదప గరీస అనమాట అంతేనా? అంతే. ఇప్పుడు శివగారు మీరు పాట పాడాలి, మీ సినిమాలోని పాటే పాడాలి. మీరు గాయకులు, మీ బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థమైపోతుంది తప్పకుండా అద్భుతమైన డాన్సర్ అయి ఉంటారని చెప్పి నేను నా పరిశోధనలో తెలిసింది ఏంటంటే మీరు కొరియోగ్రాఫర్ కూడా అని.
ఫండ్ రెంట్కి డబ్బులు లేదు మన అది పడచలేదు. ఎలాగో తర్వాత మనందరం డాన్స్ చేస్తాం కాబట్టి ఈలోగా ఒక మంచి పాట ఆయన చేయిస్తారా? పాడు గజాల ఆపేశామే అనే లోపు మీరు పాడేయాలి. రెంట్కి డబ్బు లేదు, స్నానానికి సబ్బు లేదు, సాయంకాలం పబ్బు లేదు, అయినా తగ్గేది లేదు, సింగిల్ చాయ్ లేదు, సిగరెట్ పఫ్ లేదు, సపాటు లేదులే, ఏదో పాట పాడు బ్రదర్. రాజధాని సినిమా వాళ్ళ కష్టాలకి హద్దు పద్దు లేనే లేదు బ్రదరు. మా సినిమా వాళ్ళ కష్టాలు ఆ దాంట్లో ఉంటాయి. ఫస్ట్ పాట అది. ఈ పాట ఎక్కడో విన్నట్టుందండి నాకు, ఆకలి రాజ్యం అనే సినిమాలో ఇలాంటి కష్టాల గురించి వాళ్ళు మాడతారు బ్యాచిలర్స్. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. అదే కదా ఇన్స్పైర్డ్, ఇన్స్పైర్డ్ బై దట్. అసలు అదృష్టం మంచి ప్రవీణ్ లక్కరాజ్ గారు అని బాగా కంపోజ్ చేశారు మా మ్యూజిక్ డైరెక్టర్. అతని పేరు ప్రవీణ్ లక్కరాజ్. ప్రవీణ్ లక్కరాజ్ తను కూడా అట్లాంటా నుంచి వచ్చాడు, తిను అట్లాంటా నుంచి వచ్చాడు, మేమేమో ఎట్లా అంట అనుకుంటూ ఉండిపోయాం. ఇదైతే ఇది గీతాంజలి మళ్ళీ వచ్చింది కాదు, గీతాంజలి మళ్ళీ వచ్చింది అని యాక్చువల్గా అట్లే అవ్వాలి. ఆఖరికి వాళ్ళిద్దరే తీసుకొచ్చారు. కానీ మనకి అంటే మరో విధంగా అనుకోకండి, ఇక్కడ ఇండియాలో అందరినీ కాకుండా శివ గారు వై, ఆయన వై అంటే ఏం చెప్తారు? ఎందుకంటే శివ యాక్చువల్గా కొరియోగ్రాఫర్గా నాకు ముందు నుంచి పరిచయం. అవును, మాకు లాస్ట్ ఫిల్మ్లో కూడా నిన్ను కోరి మీరు చూసినారు కదా, అందులో బ్రేకప్ బ్రేకప్ అనే సాంగ్ ఉంటుంది, కొరియోగ్రఫీ చేసింది కూడా తనే. అలాగే మన నిశ్శబ్దం సియాటర్లో తీసినప్పుడు దాంట్లో కూడా సాంగ్స్ చేశాడు. సో అలాగా దాంతోపాటు తను నాకు నాకు స్టోరీస్ చెప్పడం సార్, నేను తన డైరెక్షన్ కోసం నాకు చెప్పడం స్టార్ట్ చేశాడు. అప్పుడు నాకు అనిపించింది ఓహో, ఇంకా జనరల్గా కొరియోగ్రాఫర్స్ అంటే దే ఆర్ వెల్ వర్స్డ్ విత్ టెక్నాలజీ, వాళ్ళ క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉంటుంది. సో అప్పుడే నా స్క్రిప్ట్ రెడీ అయ్యి ఒక ఫ్రెష్ డైరెక్టర్ దొరికితే బాగుండు అనుకున్న టైంలో, నీ స్క్రిప్ట్ తర్వాత చేసుకోవచ్చు, ఫస్ట్ ఇది చెయ్యి, గీతాంజలి ఇట్స్ అ బ్రాండ్, దీంతో మంచి ప్లాట్ఫామ్ నీకు ఒకటి దొరుకుతుంది, ఆ తర్వాత నీ కథలు చెప్పు, ముందు నా కథ చెప్పు అని తనని రోపిన్ చేయడం జరిగింది. సో శివగారు, సో అందరూ యాక్ట్ చేశారు, రాజేష్ గారు, మన శ్రీనివాసరెడ్డి గారు, అంజలి గారు, ఇంకా చాలామంది తారాగణంలో, బెస్ట్ పర్ఫార్మెన్స్ మార్కులు ఎవరికి వేస్తారు? లేదు ఫస్ట్ అంటే అది కష్టం, అంటే వీళ్ళందరూ టఫ్ క్వశ్చన్, ఆల్ మై ఫేవరెట్స్ యాక్చువల్లీ, బట్ ఐ థింక్ ఫస్ట్ అంజలి గారు. రెండు షేడ్స్ ఉంటాయి కదా చూపించుకోవడానికి. సో శ్రీనివాసరెడ్డి గారు, మీ క్యారెక్టర్ మీరు యాక్ట్ చేస్తున్న టైంలో మీకు చాలా ఇలాంటి రోల్స్ చేస్తుంటారు మీరు, వై ఈ సినిమా ఎందుకు డిఫరెంట్ అని అనిపించింది మీకు? అసలు గీతాంజలి ఫస్ట్ వర్షనే డిఫరెంట్ అనమాట. ఒక డైరెక్టర్ అవ్వాలనుకున్న అతనికి ఒక దెయ్యం కలవటం అనే దాంట్లో, దీంట్లో డైరెక్టర్గా ఉండి సక్సెస్ లేని డైరెక్టర్గా ఉన్న టైంలో నాకు అవకాశం వస్తుంది అనమాట. అందుకే ఆ క్యారెక్టర్ నాకు బాగా సెట్ అయ్యి దాంట్లో నాతో పాటు అది కూడా ఒక దెయ్యాల కొంపలో షూటింగ్ చేయాలి, షూటింగ్ చేయాల్సి వస్తుంది. ఆ దెయ్యాల కొంపను తెలియదు వీళ్ళకి, ఊరందరూ తెలుసు కానీ మీకు మాత్రం తెలుసు తెలుసు. తర్వాత నాకు ఆరుద్ర ఆత్రేయ అని ఇద్దరు రైటర్లు ఉంటారు, మేము ముగ్గురం సత్యప్రాదేశం కానీ మీకు ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది దెయ్యాల కొంపని తెలుసు కూడా? తప్పని పరిస్థితి దారి లేదు వేరే, ఇంకా వేరే బయటికి వెళ్ళి ఈ పీక్కునే జనాల కన్నా ఈ దెయ్యాలే నయమని లోనికి వెళ్ళిపోతాం. మీ లైఫ్లో మీరు దెయ్యాలని చూసారా సార్? అంటే అదర్ దెన్ అంటే జోక్ల పార్ట్, మీరు నిజంగా దెయ్యాలని ఎప్పుడైనా చూసారా కల్లో కానీ? ఎప్పుడు చూడలేదు, చూడాలని కూడా లేదు కానీ చూడాలని. వాటికి మిమ్మల్ని చూడాలనిపిస్తే చెప్పలేము, ఇంకా పిలిస్తే వెళ్ళాలి కదండి, పిలిస్తే వెళ్ళాలి రా అంటే వస్తున్నా. సో అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత శివ గారు, వాట్ వుడ్ యూ సే ఈ సంవత్సరం నిజంగా మీకు మంచి హ్యాపీ ఇయర్ అని చెప్పాలి మీకు ఈ ఉగాది దర్శకులుగా? అసలు నిజంగా అదృష్టం, క్రోధిన సంవత్సరం ఎంటర్ అవ్వటంతోనే నువ్వు రిలీజ్తో ఎంటర్ అవుతున్నావు మంచిగా. సో యా తప్పకుండా అండి, అంటే ఇక్కడ ఈ ఎంతోమంది స్ట్రగ్లింగ్ డైరెక్టర్స్ రైటర్స్ సో మెనీ పీపుల్, సో డెఫినెట్గా గాడ్ గిఫ్టే కదండి ఇక్కడ ఉండడం. సో అండ్ కోన గారు ఇది అనదర్ యూనో వచ్చే గాడ్ ఫాదర్ మెంటర్,
ఎవ్రీథింగ్. షీ ఫాదర్ అంటే ఆయన ఎవరు నమ్ముతారు సార్? అంత బ్రదర్ అన్న, గాడ్ ఫాదర్ అన్న, గాడ్ బ్రదర్, గాడ్ బ్రదర్, గాడ్ యంగర్ బ్రదర్, యంగర్ బ్రదర్ అంతే. లేకపోతే నాకు చిన్న డౌట్ అండి, మనకి ఇక్కడ ఉన్నదానికన్నా అక్కడ వాళ్ళు అదంటే వాళ్ళు బాగంటే వాళ్ళు అంటే అంటారు కదా, అది గమనించినట్టున్నాడు. ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఇట్లా కాదు, మనం అమెరికాలో ఉందో ఎవరో ఒకళ్ళు పిలుస్తారు. ఫస్ట్ ట్రై చేశాడండి. ప్రొఫెషన్ ఏంటి మీది? నాది డాన్స్ స్టూడియో, డాన్స్ టీచర్ నేను. ఓ, యు టీచ్ డాన్స్? ఐ టీచ్ డాన్స్, దట్స్ వాట్ ఐ డూ రెగ్యులర్లీ. ఐ యూస్ టు వర్క్, నేను ఒక బిగినింగ్లో ఎస్ఐబిలో పనిచేశాను నేను. సో యు ఆర్ స్వర్ణకమలం? ఆ, స్వర్ణకమలం. సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా పనిచేశాను, ఐటీలో కూడా చేశాను కొన్ని రోజులు. దెన్ ఇంకా అక్కడ ఒక సిచ్యువేషన్లో, అదో పెద్ద స్టోరీ, ఇంకో కథ అవుతుంది. బట్ డాన్స్ స్టూడియోసే నా మెయిన్, మై బ్రెడ్ అండ్ బటర్. ఏదో మీకు చాలా మంది, వందల మంది స్టూడెంట్స్ ఉన్నారట కదా? మీరు ఆయన బ్రెడ్ అండ్ బటర్ అన్నారని మీరు అలా అనుకోకండి. 10 మంది స్టూడెంట్స్, వాళ్ళు ఇచ్చే జీతంతో అలా బతకాలి, అలాంటిది కాదు. అలాగే స్టార్ట్ 500 మంది ఉన్నారు అంతే. అది అదొకటి, అదొకటి. అండ్ మాకు, మేము మాట్లాడతాం, దట్స్ అవర్ ఇడ్లీ సాంబార్, అంతే కదండి? కరెక్ట్. మనం బ్రెడ్ అండ్ బటర్ మార్చాలి ఇప్పుడు. పండగ పూట ఏంటండి బ్రెడ్ అండ్ బటర్? కాదు, ఇడ్లీ సాంబార్, వడ. ఇడ్లీ సాంబార్ పండగ స్పెషల్. చిన్నప్పుడు ఉగాది ఎలా చేసుకోవాలి చెప్పండి సార్, వెంకట్ గారు. మీరు సంప్రదాయబద్ధమైన ఆలోచనల వ్యక్తి కాబట్టి ఉగాది పండగ ఎలా చేసుకోవాలి చెప్పండి. ఎలా చేసుకోవాలండి అంటే, ఎలా మొదలు పెట్టాలి, మన సంకల్పాలు ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి? చెప్పేస్తున్నాను. చెప్పండి. దండం పెట్టుకోవాలి, ఉగాది పచ్చడి తినాలి, తర్వాత బ్రేక్ఫాస్ట్ తినాలి, తర్వాత పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అవి తినాలి, తర్వాత మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బయటకు వెళ్ళి ఎవరైనా లంచ్ డిన్నర్ కి ఫ్యామిలీ అందరూ పిలిస్తే గెట్ టుగెదర్ అయ్యి అక్కడ ఏమైనా తినేసి మనకి ఇష్టమైన వాళ్ళతోటి మనం టైం గడపాలి. అది ప్రతి పండక్కి చేసేదే మీరు అన్నట్టు, ఎవ్రీడే స్పెషల్ మనం. బట్ మీరు అన్నట్టు ఇది ఇది మనకి గుర్తు చేస్తుంది, ఇది దేనికి పెట్టారు అంటే, అన్నీ ఉంటాయి బాబు లైఫ్లో, బీ ప్రిపేర్డ్, లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ అని చెప్పడానికి మన తెలుగు సాంప్రదాయబద్ధంగా కనిపెట్టిన పండగ ఉగాది, తెలుగు నామ సంవత్సరం. అవును. సో ఆ పండగని అయితే కొత్త బట్టలు వేసుకుని మీరందరూ ఈ నచ్చిన వాళ్ళతో గడపాలని అన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రత్యేకంగా మా సాక్షి తరఫున ఆహ్వానించామంటే ఏంటి అర్థం చెప్పండి? కరెక్ట్. మీకు బాగా నచ్చాం మేము, అంతే అంతేగా, అంతే అంతే. రైట్ అంజలి, కొత్త సంవత్సరం ఏంటి ప్లాన్స్? ఏంటి, వాట్ యు ప్లాన్ టు డు? ఏమలే, రొటీనే మళ్ళీ. ఇదిగో ప్రమోషన్స్ అయిన తర్వాత షూటింగ్ వెళ్తాం. మరి అలా కనీసం ఒక షో కోసం, కార్యక్రమం కోసం ఈ సంవత్సరం ఇది అనొచ్చు కదా? ఏం లేదు, రొటీనే అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇప్పుడు ఇవాళ ప్రమోషన్స్ ఫినిష్ చేస్తున్నాం, రిలీజ్ అవుతుంది, తర్వాత నేను అవుట్డోర్ షూట్ కి వెళ్తున్నాను, అక్కడ ఎండ్లో బాగా పనిచేసి మళ్ళీ ఎక్సైటింగ్ గా ఇంటికి వస్తాను, వచ్చి ఇక్కడ డబ్బింగ్ చెప్తాను, చెప్పి నెక్స్ట్ మూవీ ప్రమోషన్స్ చేస్తాను ఎక్సైటింగ్ గా. యూనివర్సిటీ గారు, మీరు చక్కటి మిమిక్రీ కళాకారులని నాకు ఎవరో వచ్చి ఎక్కడో చెప్పారు. అవునండి. దయచేసి ఒకసారి మీరు ఎవరి గురించి అడుగుతుంటారు, ఏ కావాలి మీకు? ఉగాది శుభాకాంక్షలు చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఏదో కాలేజీలో, డిగ్రీలో ఉన్నప్పుడు కాలేజీలో మిమిక్రీలు చేశాను, కానీ ఇండస్ట్రీకి 20 సంవత్సరాలు అయింది కదా, ఇండస్ట్రీ 20 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు. ఒకసారి కార్ నడపడం వచ్చాక అసలు ఎప్పుడు ఎవరు మర్చిపోలేరు? ఎవరికి ఎవరు నీకు ఉగాది శుభాకాంక్షలు? రామారావు గారి దాంట్లో సరదాగా అంటే ఎంటర్టైన్మెంట్తోనే మిమిక్రీ అంటే అనుకరిస్తూనే నవ్వించటం అనేది కంపల్సరీ యాడ్ చేయటం, అది తప్పుగా ఎవరు తీసుకోకూడదు. ఎన్టీ రామారావు గారు సీరియస్, కొంచెం సెంటిమెంట్ డైలాగ్ ఉన్నప్పుడు స్వప్న చూసి అంటారు, అంటే మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం మేము ఇట్లా, అందుకే మీరు అనగానే తప్పుగా కాదు, సరదా కోసం. థ్యాంక్ యూ. ఇంకెవరెవరు ఇమిటేట్ చేస్తారు? చేసేవాడినండి అప్పట్లో, చెప్పండి సార్. ఆంజనేయులు గారు అని ఆయన బాగా చేస్తారు, శకుని గారు తెలుసు తెలుసు, సిఎస్ఆర్ గారు. అవును. సోజాదన 1-3 వెరసి 13 నాకు తెలుసు, మీరు అందరూ ఆస్తి కోసమే చూస్తున్నారు అని అన్ని ఇట్లా మాట్లాడతాం. చాలా గొప్పగా చేస్తున్నావు నాయన. సూర్యకాంత్ గారు, ఉషశ్రీ గారు అని ఉండేవాళ్ళు, ఇట్లా రకరకాలు చేసేవాళ్ళు. ఈ సీతారామాయణ కాలంలో
మనకి ఒకటి అడుగుతాడు అన్నమాట, సార్ నాకు తనలో పేలు ఎక్కువ ఉన్నాయి ఏం చేయాలని అడుగుతాడు. సరదా ఫన్ కోసం అంటే అప్పుడు టీవీ రేడియోలో వచ్చేవాళ్ళు ఆయన, వచ్చి ఒక అది విని 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 పట్టుకోను. ఒకవేళ ఆయన ఎవరన్నా అడుగుంటే ఈ క్వశ్చన్, తలలో పేలెక్కున్నా ఏం చేయాలని, చూడండి ఆయన బెల్లాన్ని బాగా పాకం పట్టించి కింద పడుకో చీమలు ఎక్కుతాయి. అప్పుడు చీమలకి పేలకి మహాభారతంలో కౌరవులకి పాండవులకి జరిగినట్టు గొప్ప యుద్ధం జరుగుతుంది. చీమలు గెలిస్తే పేలు చచ్చినట్టు, పేలు గెలిస్తే చీమలు చచ్చినట్టు, ఈ రెండు గెలిచాయో నువ్వు చచ్చినట్టు అని బాగుంది సార్. అయితే మీరు కళాకారుడి స్ట్రీక్ అలా కంటిన్యూ అవుతూనే హ్యూమర్ అలా ఉంది మీకు. ఈ సంవత్సరం మీరేంటి సార్, ఎన్నో సినిమాలు ఎన్నో వైవిధ్యం ఉండే పాత్రలు చేసేసారు కాబట్టి ఏం కోరుకుంటున్నారు మీరు? ఇంకా వైవిధ్యం, ఆటిల్లో మిగిలిపోయిన రుచి ఏదైనా ఉంటాం కదా అని కోరుకుంటున్నాం. ఏదన్నా కొత్తగా అంటే ఈ చాలా బాగుంది ఈ సంవత్సరం, మంచిగా సార్ అన్నట్టే వాల్తేరు వేరే లాంటి మంచి సినిమా. ఆర్టిస్ట్ అన్న వాడికి కడుపు నిండదండి, కడుపు నిండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు, ఉండదు. అంటే ఇంకా ఏదో కొత్తది ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఇంకా ఏదో ఇంకేదో కొత్తగా చూపించాలి నన్ను నేను. వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ హంగ్రీ. ఇప్పుడు కూడా నిన్న నేను లాస్ట్ డే ఆఫ్ కాంగ్స్ ఆఫ్ గోదావరి షూట్ లాస్ట్ షాట్ డెలివర్ చేసినప్పుడు కూడా నేను డైరెక్టర్ని అడుగుతూనే ఉన్నా, కృష్ణ చైతన్య చైతో అది ఓకేనా, టైం అయిపోతుందని ఓకే అన్నారా, మీరు అడిగిన ఎక్స్ప్రెషన్ వచ్చిందా అని. వాళ్ళు అక్కడి నుంచి ఓకే అని కాన్ఫిడెంట్ గా అన్నా కూడా నేను ఇంకొకసారి వెళ్ళి చూడ ఇన్ ద సెన్స్ నాకు మానిటర్ చూసి అలవట్లేదు, ఐ ఓన్లీ ఆస్క్ డైరెక్టర్. ఇప్పుడు కష్టం ఇలా మిమ్మల్ని కూడా విసిగించిందా? విసిగించను, అడుగుతాను. ఓకే మొన్న మేము నా స్పెషల్ సాంగ్ సార్ బాగుందని చెప్పాక మళ్ళీ మళ్ళీ ఏ నిజంగా బాగుందా, ఏ కమ్ ఆన్ బాగుందా, నిజంగా బాగుందా అంటే అది కన్ఫర్మ్ చేసుకోవడం కంపల్సరీ. అది లేకపోతే కష్టమైపోతుంది. వాళ్ళు ఏదో రీజన్ ఓకే అనేసి అది మనం బాగా చేసిన వల్ల ఓకే చేశారు అని అనుకుంటూ ఉంటాం, అది మిస్టేక్. గేమ్ చేంజర్ లో ఎవరెవరు నటించారు హ్యాండ్స్ అప్ తెలుసు? అదే మీరు కూడా నటించారు, మీరు యాక్ట్ చేశారా? లేదు, నేను జనరల్ గా జీవితంలోనే గేమ్ చేంజర్. సో గేమ్ చేంజర్ హౌ వాస్ యువర్ రోల్ ఇన్ గేమ్ చేంజర్ అండ్ వాట్ డు యు గేమ్ చేంజర్? అదే మీకు ఇప్పటికి కొంచెం ఐడియా ఉంది అందరికి, పేర్ చరణ్ కి పేర్ అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ రోల్. అంటే ఇప్పుడు నేను ప్లే చేస్తున్న రోల్స్ లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రోల్స్ దట్ ఐ చోస్ టు డూ. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు అండ్ క్యారెక్టరైజేషన్ అండ్ దాని షేడ్స్ అండ్ నాకు చాలా టఫ్గా అనిపించింది. ఇందాక మీరు అడిగారు కదా ఛాలెంజింగ్గా, అయితే సమ్ క్వశ్చన్ వాజ్ దేర్, నేను దాన్ని రిలేట్ చేసుకుని ఆన్సర్ చేశాను. రామ్ చరణ్ కి డీట్గా స్టెప్పులు వచ్చా? చేశాను. వచ్చా డాన్స్? వచ్చా ఇప్పుడు నేను పరీక్ష పెట్టబోతున్నా, అద్భుతమైన అదే తెలుసు ఊరికే సార్, ఆడుకుంటున్నాను సార్ మేము పండగ పూట అని. సో ఇప్పుడు మనం డాన్స్ చేయడానికి నేను ఒక వేదికని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను అన్నమాట. బట్ హౌ వాజ్ యువర్ అంటే యాక్టింగ్ విత్ చరణ్ ఎక్స్పీరియన్స్? వెరీ నైస్, వెరీ నైస్ అండ్ హీఈస్ వెరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ ఫస్ట్ టైం ద పెద్ద డైరెక్టర్ శంకర్ సార్ అండ్ యూనో ఇట్స్ అ కాంబినేషన్ కదా, శంకర్ సార్, దిల్ రాజు సార్ ప్రొడక్షన్ అండ్ రామ్ చరణ్ హీరో, అది మన దగ్గర నుంచి ఇంకొంచెం ఎక్కువ డిమాండ్ చేస్తుంది యూనో టైమ్ అండ్ ఎనర్జీ అండ్ యూనో స్కిల్స్ లోపల పెట్టడానికి. బట్ నేను పర్సనల్గా చాలా ఎంజాయ్ చేసి సెలెక్ట్ చేసుకున్న రోల్ అండ్ నేను పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా ఐ థరోలీ ఎంజాయ్. మంచి మంచి పట్ల, మంచి మంచి కాస్ట్యూమ్సా? క్వశ్చన్ అడగొచ్చు అండి. అయ్యో తప్పకుండా సార్, ఇక్కడ కూర్చుంటారా? అందుకే మళ్ళీ అంటారని ఇక్కడ కూర్చోను. మీరు రామ్ చరణ్ గారితో చేశారు, ఇటు శ్రీనివాసుడు ఎలా, ఎక్కడ కంఫర్ట్ ఫీల్ క్యారవెన్లో? నాకు కొట్టు నేను ఇచ్చా అంటే అరవకుండా ఎవరితో చేయక్కర్లేదు, మనతో మనం తీసుకుంటా అంతే, క్యారవెన్ కంఫర్ట్గా ఉంటుంది. అసలు అదిరిపోయే క్వశ్చన్ కి అదిరిపోయే, ఇంకా అదిరిపోయే ఆన్సర్ కాదు సార్. గత సంవత్సరం మనం షూటింగ్ చేసి ఈ పండుగ ఈ సంవత్సరంలో రిలీజ్ చేస్తున్నాం. గత సంవత్సరం అంటే మొత్తం సంవత్సరం అనుకున్నాను, అక్టోబర్ లో అక్టోబర్ అంటే మనకి ఈ సంవత్సరం పండగ చాలా ఫాస్ట్ గా అయినట్టు. ఇంకో నెల క్రితం వస్తుంది అనుకున్నాం, రాలేదు ఎందుకో, అంటే అప్పటికి టూ మెనీ ఫిలిమ్స్ అని ప్లస్ దీనికి గీతాంజలి అన్నది ఒక చాలా డిమాండ్ చేసే ఆత్మ, దానికి కావాల్సింది అది తీసుకునేంత వరకు నిద్రపోదు. ఆత్మకి కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీర్చకపోతే మన దోలు తీర్చేస్తుంది, అలాంటి ఆత్మ గీతాంజలి. సో అదే జరుగుకుంటే జరుగుకుంటూ వెళ్ళిపోయింది ఏప్రిల్ 11th కి నాకు కన్ఫర్మ్ ఇక్కడ అన్నది 22nd అనుకున్నాం, డేట్ కూడా వేసేసాం.
వాడు కొన్నిటికి కుదురుతాయి అంటారు చూసారా. అలాగా అదే తన సినిమాని తనే ప్లాన్ చేసేసుకుంది గీతాంజలి. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే సార్, గీతాంజలి ఈజ్ అ సోషలీ రెస్పాన్సిబుల్ గోస్ట్ విత్ అ సోషల్ కాజ్ అని చెప్పచ్చా? సోషలీ రెస్పాన్సిబుల్ గోస్ట్ విత్ అ సోషల్ కాజ్, యా, ఇంక్లూడింగ్ ద రీజన్ బిహైండ్ దట్ దర్ ఇస్ అ సిస్టర్ హూ నీడ్స్ టు హూ షీ నీడ్స్ టు ప్రొటెక్ట్. సో ఆబ్వియస్లీ ఎస్. సో అలాగా అయితే సామాజిక స్పృహ ఉండే దెయ్యం, కానీ తనకి స్పృహ లేదు ఎందుకంటే శరీరం లేదు కాబట్టి, అంతేనా? సో అయితే మీ ఉగాది రెజల్యూషన్ బిఫోర్ అంజలి, అసలు వంట వచ్చా అంజలి? ఉగాది పండగ రోజు ఏం చేస్తారు, ఏమేమి వంటలు చేస్తారు, ఎలా చేస్తారు చెప్పేసి. ఉగాదికి మనం నాన్ వెజ్ చేయం, వెజ్ చేస్తాం అంతేగా. మేము ఎప్పుడు చేయం నాన్ వెజ్, అది వేరే. మార్నింగ్ ఏమో ఇడ్లీ కానీ పూరీ కానీ అలా ఏదన్నా, మధ్యాహ్నం పులిహోర, తర్వాత బూరెలు, పల్వానం, పాయసం, అలాంటి ఐటమ్స్. మీ మీ అందరికీ క్విజ్, ఇవాడు ఐదుగురే ఉన్నాం, ఆరో రుచి లేదు కాబట్టి అడుగుతున్నాను. మీరు ఉగాది పచ్చడిలో ఇంగ్రీడియంట్స్ అయితే ఏ రుచి అవుతారు మీరు? నేను చేదు. చేదా? ఓకే. నేను జాగ్రీ, తీపి, స్వీట్. మీరు సార్? నేను మామిడికాయ పులుపు. పులుపు. మీరు సార్? కారం. కారం. మీరు కారం? మీరండి. నేను తప్పనిసరి పరిస్థితుల్లో అనివార్యంగా వగరైపోతా. వేప పువ్వు. వేప పువ్వు. వగరు ఆరోగ్యం చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది, ఎక్కువ కాలం బతుకుతారు మీరు మాకన్నా. సో అది కాబట్టి అయితే ఇప్పుడు అంజలి చేత మనం పచ్చడి చేద్దాం. శివగారు మాకు ఒక సవినయమైన విన్నపం ఏంటంటే, పండగ పూట కాబట్టి మీరు నాద వినోదము నాట్య విలాసము అనే టైప్లో మీరు ఒక రెండు స్టెప్లు వేస్తే డ్రెస్ కూడా అలా వేసుకొచ్చు. అదే అందుకనే చూసి అడిగా. అత్యం అత్యం స్వాతి ముత్యంలో కమల్ సార్ లాగా ఉన్నారు అది కదా, అదే వేయాలి. ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వబడును. సో ఈ లోపల అంజలి, ఉగాది పచ్చట్లో పచ్చిమిరపకాయ వేస్తారా, కారం వేస్తారా? ఇక్కడ మీరు కారం పెట్టారు కదా, కారం వేస్తారు? కారం వేద్దాం. ఓకే. కానీ వేయరు, పచ్చిమిరపకాయ వేస్తారు, ఎందుకంటే ప్రకృతిలో నుంచి. నాకు రెండు మేమేయం, ఓన్లీ అరటిపండు, మామిడికాయ, కొబ్బరికాయ, వేప పువ్వు, బెల్లం. గోదావరి సైడ్ వెళ్తే నాకు తెలుసు కారం కూడా వేస్తారా? అన్ని వాళ్ళు వేస్తారు. మీ అమ్మమ్మగారు వేస్తే మీరు వేసుకోండి. మా అమ్మమ్మగారు వేయలేదు, నేను మెయిన్ అమ్మ. కానీ ఇక్కడ ఉగాది పచ్చడి ఉంది, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి అంజలి ఒకసారి పచ్చడి చేసి చూపిస్తే. ఈ మధ్య ఈ వస్తున్నాయి అంటే బేసికలీ కుకింగ్ రీల్స్ వస్తున్నాయి, ఆ రీల్ గా మేము వాడతాం అంజలి అద్భుత వంట అని. తప్పకుండా, అంటే ఉగాది పచ్చడిలో కొంచెం షేర్ ఇవ్వాలా, పచ్చట్లో కొంచెం షేర్ ఇవ్వాలా? అంజలి మామిడికాయ తీసుకొని కత్తితో లోన పెట్టి సత్య మెడ మీద కూస్తున్నట్టు కసకస అనుకొని కోసేస్తే ఈజీగా కట్ అయిపోతుంది. ఎవరి మీద ఎక్కువ కోపం ఉందో వాడు అది పర్ఫెక్ట్. అది ఇప్పుడు ఒక్క ముక్క తీసుకో, మీతో అంత పక్కన పెట్టి మన ఫ్యామిలీకి చాలు, మనం తక్కువే తింటాం. నేను కూడా మీ ఫ్యామిలీలో భాగం. మాట్లాడట్లేదు నేను స్వప్న గారు, మన ఫ్యామిలీ అని మనం అంటే మీరు వచ్చేస్తారు అందులో ఆటోమేటిక్గా. అలా చిన్న చిన్న ముక్కల్ని పక్కన పెట్టుకొని, కాదు నాకు రాదనుకుని స్ట్రాంగ్ బిలీఫ్ గా ఇచ్చారు కదా నాకు, ఇది నాకు కట్ చేయడం రాదు, వండడం రాదు. దీంట్లో పెట్టేసుకోండి మనం. శివగారు ఈ లోపల మీరు కొంచెం ఆ చింతపండు తీసి అందులో వేసి ఆ నీళ్లు వేస్తే. మీరు డైనింగ్ టేబుల్ మీద ప్లేట్ పెట్టుకుని కూర్చున్నట్టు కూర్చున్నారు, దీన్ని కూడా గీల్ ఇలా వేడి నీళ్ళు అయితే ఈజీ అవుద్ది. అదే ఇది ఇందులో వేయి, దాంట్లో వాటర్ చాలు చాలు చాలు, దాంట్లో వాటర్ అంతే. ఇది చింతపండు వాటర్ అంట. ఇంత కారం ఇవ్వండి, లైట్గా కారం ఇవ్వండి. వెంకట గారు వీళ్ళందరిలో మీకే కొద్ది గొప్ప వంట వచ్చని నాకు అనిపిస్తుంది. కారం తీసి ఇందులో వేసి మీకు రాదా? క్లియర్ గా తెలిసిపోతుంది నాకు. వచ్చు కాదు మీకు వచ్చని తెలుస్తుంది. చిటికెడు ఉప్పు, చిటికెడు ఉప్పు, చిటికెడు ఉప్పు. రైస్ పెడితే కర్రీ తెచ్చుకునే బ్యాచ్ మాది. ఇందులో దీన్ని పిసికి చింతపండుకి ఏం సోకులు చేస్తామండి, మనమే సోకులు చేసి కూర్చున్నాం ఇక్కడ. మన సోకులు చేసుకోవడం మిశ్రమంలోకి పోసిన తర్వాత మిశ్రమాన్ని బాగా కలిపి నేను చిన్నప్పుడు నేను ఉగాది పచ్చడి అంటే పారిపోయేవాడిని, ఎందుకంటే మా అమ్మ ఎక్కువ
వేపాకేసేది, చేది ఎక్కువ పెట్టేది. శ్రీను, నువ్వు నాకు కమెంటర్ ఇచ్చి నాకు ఇంత సపోర్టివ్గా ఉన్నందుకు ఈ పచ్చడి చేసే ప్రాసెస్లో నేను నీకు ఇస్తాను ఫస్ట్. స్వాతి, ఆంధ్ర బ్యాంకులో 600 ఉన్నాయి, సాక్షికి వచ్చే దారిలో వాళ్ళు కన్విన్స్ ఇస్తానన్నారు, అది తీసుకోమని. రాజేష్కి 600,000 అప్పించాను. రాజేష్కి 60 లక్షలు, 60 లక్షలు అప్పించాను వసూలు చేసి. అంటే లేని అని చెప్పాలి, డబ్బుల విషయంలో లేని చెప్పాలి. కోనగారు బ్యాలెన్స్ ఇవ్వాలి. కోనగారు అసలు ఏమీ లేదు, రూపాయి కూడా లేదు. మీ ఆవిడకి ఇంకో విషయం కూడా చెప్పాలి. ఎవరండి? ఊళ్ళో ఉన్న రాము ఎవరో కాదు అని ఆపేయండి. కాదు శ్రీను, శ్రీను నువ్వు ఇంకా ఇంత ఇంతసేపు మాట్లాడతావు తెలుసుంటే నేను మధ్య సోక్ చేసేది. చింతపండు కలిగి కరిగిపోదని కూడా ఇవ్వండి. ఇలా ఇలా పెట్టాలి. మీరు తినండి, ఒక పావుగంట తర్వాత మేము తింటా. అద్భుతం, మహాద్భుతం. కలుపు కలుపు ఏంటి వింత? అద్భుతం, మహాద్భుతం. ఎవరక్కడ మా ఏనుగు రిక్షాల దేశం అండి. శివ శివ డెఫినెట్గా అంజలికి ఒక మోస్తరు నుంచి ఒక మాదిరిగా వంట వచ్చని నాకు అనిపిస్తుంది. ఒక మోస్తరు కాదు, నేను బాగా చేస్తాను. స్పెషల్స్ ఏంటండి? కాదు సార్, ఏమనుకోకుండా అక్కడ పెట్టండి సార్, మొత్తం పని అంతా మీరే చేశారు, ఆవిడ క్రెడిట్ వచ్చింది. రెసిపీ కష్టపడ్డాను. సో అలాగా ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ మంచి చేయాలి. గీతాంజలి మళ్ళీ మళ్ళీ రావాలి సార్, ఇది మా యొక్క కోరిక. తప్పకుండా వస్తుంది. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది సార్, ఉంటుంది చాలా. నాకు ఎందుకు అనిపిస్తుంది, మీ 25వ పుట్టినరోజు నిండే లోపు మీకు అద్భుతాలు జరుగుతాయి. ఓకే, తిరగేసుకొని ఉంచుకుంటా. సో విషింగ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. తెలుగులో చెప్పాలి, తెలుగు వారి సంవత్సరాది కాబట్టి గీతాంజలి మళ్ళీ వచ్చింది చిత్రానికి. మా సాక్షి అందరి తరఫున, సాక్షి కుటుంబం తరఫున శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. కాబట్టి ఇప్పుడు ఇందాక అనుకున్న స్టెప్పు, మీరు మీ ఇష్టం పాట, మీ పాటకే మీరు చేస్తారా? మా పాటకే చేస్తాం. లేకపోతే ఉగాది రోజు ప్రేక్షకుల కోసం ఒక పాట, మీరు కూడా మంచి చిన్నది. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూలారగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి పోయిలా మౌనమైన వేళలా ఆమని ఆడవే డాన్స్ తో. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సో అయితే కొత్త సంవత్సరం అందరం తగ్గేదేలే అని చెప్పి అంతే మీరు చెప్తే సరిపోద్దని మేము కూడా చెప్పాలి. మీరు కూడా చెప్పండి, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. మీరు మీతో మొదలు పెడుతున్నారు, ఎందుకంటే మీరు మంచివారు. తెలుగు ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఎల్లుండి 11వ తారీఖు మా సినిమా రిలీజ్ అవుతుంది, గీతాంజలి మళ్ళీ వచ్చింది. సరదాగా చూసి మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే. నెక్స్ట్ అంజలి గారు. నేనేనా? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. గీతాంజలి మళ్ళీ వచ్చింది, 11th April రిలీజ్ అవుతుంది 2 డేస్లో. అందరూ థియేటర్లో వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ చూసిన ఫీల్ మీకు వస్తుంది. అండ్ ప్లీజ్ డూ వాచ్ ద మూవీ. తెలుగు ప్రేక్షకులందరికీ క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. అన్ని రుచులతో పాటు భయము నవ్వు కూడా చాలా అవసరం. ఈ రెండు మా సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. 11వ తారీఖు నాడు మా సినిమాని చూసి ఈ రుచులతో పాటు దాన్ని కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి, రెండు రాష్ట్రాల వాళ్ళకి, ఆల్సో అబ్రాడ్లో ఉన్న ఆల్ తెలుగు కూడా, అట్లాంటాలో ఉన్న వాళ్ళకి, అట్లాంటాలో ఉన్న వాళ్ళకి అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. 11వ తారీఖు, దట్ ఈస్ డే ఆఫ్టర్ టుమారో, మా గీతాంజలి మళ్ళీ వచ్చింది, రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. తప్పకుండా చూడండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ, మీరు అట్లాంటోడా? అయితే మీరు అట్లా చెప్పాలి కదా, అందరికి ఉగాది శుభాకాంక్షలు. అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి. విఆర్ వెరీ హ్యాపీ, అలాగేనా? విఆర్ వెరీ హ్యాపీ టు బి డూయింగ్ ద ఉగాది సెలబ్రేషన్ హియర్ ఇన్ న్యూ జెర్సీ.
పెప్పర్మెంట్ పెట్టుకొని మాట్లాడుతున్నారు, స్లాంగ్ న్యూ జెర్సీ. అండ్ బేసికలీ వి ఆర్ ఆల్ తెలుగు పీపుల్, వి ఆర్ విషింగ్ ఆల్ ఎవ్రీబాడీ వెరీ హ్యాపీ ఉగాది. అంతేనండి, మనం అట్లా సరదాగా మాట్లాడుకుంటాం కానీ ఇక్కడ కన్నా ఈ మధ్య అక్కడ బాగా ఉగాది కానివ్వండి, దసరాలు కానీ పండుగలు అసలు విపరీతం. ఇక్కడ అక్కడ చాలా బాగా చేసుకుంటున్నారు. 10 ఇయర్స్ తర్వాత అంటే వచ్చినప్పుడు నేను చూసిన ఇక్కడ పండుగలకి కంటే మా దగ్గర చేసుకునే పండుగలు ఎక్కువ సాంప్రదాయంగా ఉంటాయి. సాంప్రదాయంగా అంటే ఆ రోజు స్పెషల్ గా పిండి వంటలు అన్ని తగ్గిపోయిందేమో అనిపించింది. ఇక్కడ ఇక్కడ తగ్గింది. ఒకటే చెప్తానండి మీకు, ఆ రోజు మాత్రమే పండగ, మాకు ఇక్కడ భారతదేశంలో ప్రతి రోజు పండగ. కరెక్ట్, అది ఇప్పుడు చెప్పండి. సూపర్. కాబట్టి అందరికీ కూడా మా శుభాకాంక్షలు. అండ్ మళ్ళీ మళ్ళీ రావాలి మీరు అందరూ. గీతాంజలి కూడా మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఇవాళ రోజుని ఇలా గడపడం. అండ్ ఇవాళ ఏం చేసినా కూడా చేసే మంచి పనులన్నీ కూడా సంవత్సరం అంతా చేస్తారని చెప్పి మనకు ఒక నమ్మకం పూర్వకాలంలో. సో అందరూ మంచిగా కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో ఇవాళ ఈ పండుగని జరుపుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.